కాలనీలోకి వచ్చా. సో ఇదైతే ఏమర్థమవట్లేదు, ది లార్డ్ చర్చ్. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై ఛానల్ విత్ అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో ఈరోజు మార్నింగ్ అయితే నేను కల్వ టెంపుల్ వెళ్ళేసి వచ్చా, బట్ అక్కడనైతే వీడియో చూసారు ఏమైందో. సో ఒకసారి వీడియో చూడండి ఇంకా చూడకుంటే. సో ఇప్పుడు వచ్చేసి అయితే బోయిన్పల్లి వెళ్తున్నాం మన రాజ్ ప్రకాష్ పాల్ చర్చ్కి అయితే. సో యాక్చువల్గా అక్కడ సెమినార్ వచ్చేసి 5కి స్టార్ట్. సో టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. సో బోయిన్పల్లిని మనకి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ చూపెడుతుంది. సో మ్యాక్స్ అంటే మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతా. సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళి వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నేను బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే వాళ్ళు ఏమవుతారంటే, సో నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో నాకు మాట్లాడానికి రావట్లేదు, సో ఫుల్ టైర్డ్ అంటే టైర్డ్ అయిపోయినా అయినా కంటిన్యూ వీడియోస్ అయితే ఇస్తున్నా. ఇందాకనే నేను మియాపూర్ పోయేసి వచ్చేసి ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే మియాపూర్ పోయేసి వచ్చేసినా, మళ్ళీ ఇప్పుడు బొయిన్ పెళ్ళికి అయితే స్టార్ట్ అయిపోయినా. పోలీస్ మామలు అయితే వెయిట్ చేస్తారు, ఏమో దొరుకుతారా ఇవన్నీ వాడదామని. సో ఇంకోటి ఏంటంటే, నేను మొన్న అటు ట్యాంక్ బండ్ దగ్గర ఒక పోలీసుడు పట్టుకొని ఆగండి సార్ అని నన్ను నాకే ఎత్తుడు ఆయన ట్రంకైన చెక్ చేయబట్టి. సో సార్ ఏం మాట్లాడుతుంది సార్, నాకు అసలు ట్రంకైన అంటే నాకు కలవట్లేదు అని అంటే ఊదన్నాడు. అసలు అది ఎట్లా ఊరుతారు నాకైతే తెలీదు, బట్ ఊదాను. సో తర్వాత గోపురం చూసి వీడియోస్ చూస్తారనమాట అవును సార్ అన్న. అవును, నా ఛానల్ ఏమైందంటే బైక్ వేయించినా సార్ ఇది సార్ అని అంటే తీసుకొని ఇబ్బంది సబ్స్క్రైబ్ చేశారు. అదైతే మస్తు అనిపించింది నాకైతే. సో గైస్, ఇప్పుడైతే మనం ఇటు లెఫ్ట్ తీసేసుకొని స్ట్రేట్ ఒకటే రోడ్డు ఉప్పాల వరకు వెళ్ళిన తర్వాత అయితే లొకేషన్ తీసుకున్నాయి. ఇప్పుడు స్ట్రేట్ వెళ్ళిపోతే మనం ఉప్పాలు వెళ్ళిపోతాం. సో అది వెళ్ళినాకైతే మాట్లాడదాం, ట్రాఫిక్ కూడా బాగా అయిపోతుంది. నేను వీడియో కూడా తీయలేకపోతున్నాను, ఎందుకంటే ఇది మాట్లాడాలి, అటు కెమెరా వస్తుందో రావట్లేదు చూడాలి, ప్లస్ ముంగట వెహికల్స్ చూడాలి. సో ఇదైతే ఉప్పాలు పోయినాకనైతే మీకు వీడియో అయితే చూపిస్తాం. సో ఇక్కడ నుంచి ఉప్పాలు వచ్చేసి అరౌండ్ 7.5 కిలోమీటర్స్ ఎంత ఉంది. సో నేను కూడా కరెక్ట్ చూడలేను, టైం అయితే అస్సలు లేదు, టైం ఇంకా ఆల్మోస్ట్ 20 మినిట్సే ఉంది. సో అక్కడ కరెక్ట్ 5కి స్టార్ట్ అవుతారు అందరూ. సో టైం వచ్చేసి అయితే చూడండి ఇంకా 28 మినిట్సే ఉంది. అంటే టైం అంటే టైంకి స్టార్ట్ చేస్తారు మ్యాక్స్ అంటే మ్యాక్స్ ఒక 5 మినిట్స్ అటు ఇటు కావచ్చు కానీ. సో నేనైతే ట్యాంక్ రీచ్ కావాలని అనుకుంటున్నా ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఎల్బీలో నేను దాటేసి ఉప్పాలు వేలో అయితే ఉన్నా. సో గైస్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకొని ఇంకా హైదరాబాద్ వీడియోస్ అయితే మీరు ఇంకా చూడకుంటే వెంటనే మీరు చూడండి. నేను ఆల్మోస్ట్ నుంచి హైదరాబాద్ వచ్చే వీడియో, ఇంకా వండర్లా వీడియో, ఇంకా ఇటు మన కల్వ టెంపుల్కి వెళ్ళిన వీడియో అవన్నీ అయితే అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ నా ఛానల్కి వెళ్ళేసి వీడియోస్ ఓపెన్ చేస్తే మీకు అవన్నీ కనిపిస్తాయి. సో వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ కూర్చోండి. సో ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేసేయండి. ఫోన్పే ఉందా? ఓకే, మార్నింగ్ అయితే ఒక 4:50 సంథింగ్ ఎంత కొట్టించా గుర్తులేదు. సో ఇప్పుడు ఒక 300 చేంజ్ అయితే కొట్టించా, సరిపోతుంది. బట్ మళ్ళీ నైట్ రాగా ఇబ్బంది అవుతుందని ఇప్పుడే కొట్టించేసా. ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ ఉంది, బట్ ఈ సిటీలో తెలియదు ఎప్పుడు ఏమయ్యేదో. సో అందుకే మన సేఫ్టీని అయితే నేను ఉండేసి అయితే ఫస్ట్ అయితే ఒక హాఫ్ ట్యాంక్ అయితే కొట్టించేసా. గైస్, ప్రజెంట్ వచ్చేసి మన ఉప్పల్ పెట్రోల్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా 12 కిలోమీటర్స్ అయితే మనకి ఉందన్నమాట బోయిన్పల్లి. సో ట్రాఫిక్ కూడా చూడండి ఎట్లా ఉందో, ట్రాఫిక్ని దాటేసి జల్దీ వెళ్ళాలి. చూద్దాం, మ్యాక్స్ అంటే మ్యాక్స్ అయితే నేను ఎక్కడ ఆగట్లేదు. సో నాన్ స్టాప్ అయితే కొట్టేస్తున్నా. సో గైస్, ప్రజెంట్ మనం వచ్చేసి మెట్టిగూడ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో గాయస్, ఆల్మోస్ట్ ఇంకా 9 కిలోమీటర్స్ వెళ్ళాలి. మనమైతే 12 కిలోమీటర్స్ వచ్చాం అంతే. ట్రాఫిక్ అయితే బాగుంది, ట్రాఫిక్తోనే బాగా సిటీలో. సో గాయస్, ఇప్పుడు మనం వచ్చేసి అయితే పరేడ్ గ్రౌండ్ పక్కన అయితే ఉన్నాం. పరేడ్ గ్రౌండ్ పక్కన ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం మనము. సో ఇంకా 8 కిలోమీటర్స్ అంటే ఇంకా 3.9 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి బోయిన్పల్లి.
సో గాయ్స్ చూసారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో. సో మన మెయిన్ మనకి సిగ్నల్ పడింది, ఆల్మోస్ట్ 1 మినిట్ అవుతుంది సిగ్నల్ పడి, ఇంకా క్లియర్ అవ్వట్లేదు. సో గాయ్స్ ఇది రైట్ సైడ్ చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో. సో ఈవినింగ్ మార్నింగ్ హైదరాబాద్లో తిరగడం అంటే దమ్మంది దమ్ము బాగా. ఇట్లా గ్యాప్ దొరికితే కథ కొట్టేసేయాలా, లేకపోతే ఇంకపోతాం అక్కడ. కాలనీలోకి వచ్చా. సో ఇదైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఇది లార్డ్ చర్చ్. సో గాయస్ మనం ఫైనల్లీ వచ్చేసాం మన లొకేషన్ దగ్గరికి అయితే. సో మస్తు ఉంది అంబియన్స్ అయితే. ఇక్కడ చేసేయచ్చు పార్కింగ్ అయితే చేసేద్దాం ఇక్కడ. సో గాయస్ మనం ఫైనల్ అయితే మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. సో చూడండి బాగానే ఉంది, పీస్ఫుల్, అంత మరీ రష్ ఏం లేదు. సో ది లార్డ్ చర్చ్ అంట. సో చూద్దాం ఎలా ఉంటుందో, లోపలికి వెళ్ళైతే మనం చూద్దాం. సో గాయస్ ఇక్కడితో అయితే మోటో లాగ్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళినాక నేను వీడియోస్ అయితే చూపిస్తా. సో ఆ వీడియోస్ కూడా చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా.
నింపయ్యా.